ప్రతిపక్షాల బలహీనత వల్లే దేశంలో బీజేపీ తన ఆటలను కొనసాగిస్తుందన్నారు సిపిఐ జాతీయ నేత నారాయణ. ఆర్థిక నేరస్తులను మోదీ భుజాన వేసుకుని మోస్తున్నారని మండిపడ్డారు. హిట్లర్ వీరప్పన్ కన్నా ఘోరమైన వాడు మోదీ అని ఫైర్ అయ్యారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో మోదీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. చంద్రబాబును క్యాష్లెస్ కమిటీకి చైర్మన్ చేయడం అనేది కోతికి కళ్ళు పోసినట్లుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వెంకయ్యలు ఇద్దరు ఒకరినొకరు మెచ్చుకుంటూ ఏపీని అధోగతి పాలు చేస్తున్నారని మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా ఈ నెల 25న కాగడాల ప్రదర్శన చేపడతామని ఆయన తెలిపారు. ఇప్పుడు భారతదేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ప్రతిపక్షాల బలహీనతే అధికార పక్షాలకు బలమైపోవచ్చు. లేకపోతే మోడీ అంత బలంగా ఉండాల్సిన పని లేదు, చంద్రబాబు ఇంత బలంగా ఉండాల్సిన పని లేదు, కేసీఆర్ అంతకన్నా బలంగా ఉండాల్సిన పని లేదు. అలా అపోజిషన్ డిస్యూనిటీ ఇన్ఎఫెక్టివ్నెస్ కనిపిస్తుంది. పై పై మెరుగుల్లో కనిపిస్తుంది కానీ అడుగులు కనపడడం లేదు. ద గ్లిట్ ఆల్ గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్ అట్లా మెరుపుల్లో మెరుస్తూ ఉన్నటువంటి బీజేపీ తప్ప పునాదుల్లో బీజేపీ పిల్లల తీవ్రమైన అసంతృప్తి వ్యతిరేకత వస్తూ ఉంది. రేపు అర్థమవుద్ది కదా. ఇప్పుడు మీరు అంటున్నారు బ్రహ్మాండంగా మోడీ గారు వీస్తూ 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 ఉంది అంటే ఢిల్లీలో అయినా సరే పార్లమెంట్ కట్టొచ్చని మీకు తెలుసు, మాకు తెలుసు. ఆయన 30% ఓట్లతో ప్రధానమంత్రి అయ్యాడు. ఇదే ఓన్లీ 30% ఓట్లు ఆయన ప్రధానమంత్రి అయింది. అయితే మన ఎన్నికల్లో ఉన్న లోపాల వల్ల, ఎన్నికల్లో ఉన్నటువంటి బలహీనతల వల్ల అయ్యాడు. ఆ తర్వాత ఎక్కడ గెలిచారు చెప్పండి. ఒక అస్సాంలో ప్రాంతీయ పార్టీతో సంబంధం పెట్టుకున్న వాళ్ళు గెలిచారు తప్ప మిగతా బీహార్లో గెలిచాడా, ఢిల్లీలో గెలిచాడా, ఎక్కడ గెలిచాడు? కాబట్టి ఆయన ఊహించిన పద్ధతుల్లో మెరిసేటువంటి పద్ధతుల్లో అడుగులు లేదు. రేపు రాబోయే 5 రాష్ట్రాలు చనిపోతాయి. ఎన్నికల్లో అవినీతిని ఆపడానికి ఓట్లు కొనుగోలు చేయడానికి వీలు లేకుండా ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి అని డిమోనిస్టేషన్ సందర్భంగా ప్రకటించాడు. కానీ మన ప్రాంతీయ ఎన్నికల్లో ఒకరు 2000 రూపాయలు ఓటు ఓటు కొనుగోలు చేశారు జరిగిన తర్వాత. అంటే 2000 రూపాయలు ఎందుకు పెట్టాడంటే ఈజీగా పంచుకోవచ్చు ఓట్లు కొనుగోలుకి. అందువల్ల ఆయన చెప్పిన ప్రకారము మొన్న జరిగిన ఎలక్షన్స్లో కూడా డబ్బులే ప్రధాన పాత్ర వహించాయి తప్ప రాజకీయాలు కాదు. ఏ ఎన్నికలైతే డబ్బులు ఆపు కొన ఖర్చు పెట్టడం వీలు లేకుండా చేస్తానని చెప్పాడు. దాని విరుద్ధంగా మన డబ్బులే ఖర్చు పెట్టారు లోకల్ బాడీస్. కొన్ని లెక్కలు చేయండి చూద్దాం. మినిమం 2000 ఓటు